फ्रेंड्स वेलकम टू दाचेस किचन क्लास नैन मे शिरीशंज मैं झानल चूडबोये रेसीपी सेमिया सग बिह्य पायसम गंटल तरवा चिखपड़क चाल बहुत कोलतल तो चयी इपड़े चेला चूसमा अलगे ना वीडियो ने लाइक चेसी फ्रेंड्स की रिलेटिव्स की शेयर चेंदी फ्रेंड्स मरी क्विक एंड ईजी रेसीपीज़ कोसम चैनल ने सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल आइकॉन ने एक्टिवेट चेसुकोवडम द्वारा नेनु चेसे लेटेस्ट अपलोड्स अन्नी मीकु नोटिफिकेशन रूप में वस्तायी। थैंक यू। ముందుగా దొడ్డ సైజ్ సాబుదానాన్ని ఒక పావు కప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్. అప్పుడే మనకు తొందరగా ఉడుకుతాయి. స్టవ్ అయిన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకొని ముందుగా వాటర్ని వేడి చేసుకోవాలండి. వాటర్ ఇలా వేడైన తర్వాత ఇందులో సగ్గు బియ్యాన్ని వేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ సాబుదానాలో ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలపకపోతే సాబుదానాలు ఆడగంటేస్తాయండి. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి సాబుదానా ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీరు చిన్న సైజ్ సాబుదానాలు తీసుకున్నట్లయితే డైరెక్ట్ నానబెట్టకుండా ఉడికించుకోవచ్చండి. అవి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఘీ తీసుకోవాలండి. ఈ వేడెక్కిన తర్వాత ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పిస్తా, అలాగే కాజు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. వీటిని సగం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి. కొన్ని కిస్మిస్ ముందే వేసుకోవద్దండి, మాడిపోతాయి. అవి సగం ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే అప్పుడు కరెక్ట్గా ఫ్రై అవుతాయి. చూడండి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ముందుగా వీటిని తీసి ఒక బౌల్లో పెట్టేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ప్యాన్లో హాఫ్ కప్పు బాంబినో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచి బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బాంబినో. అప్పుడు స్వీట్ కూడా మనకు మంచి కలర్ వస్తుంది. చూడండి బాంబినో మంచి రంగులోకి వచ్చింది కదా. ఇందులో ఇప్పుడు మెజరింగ్ కప్స్తోని 2 కప్స్ వాటర్ పోసుకోవాలండి. దాదాపుగా ఇవి హాఫ్ లీటర్ వరకు ఉంటాయండి వాటర్. ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని బాంబినో సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి బాంబినో సాఫ్ట్ అయిపోయాయి. ఓవర్ కుక్ చేసుకోవద్దండి, కొంచెం పలుకు మీద ఉంచుకోవాలి. ఇలా ఉన్నప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలండి. సేమియా షుగరు నేను ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నానండి. ఒకసారి కలిపేసుకోవాలి. షుగర్ అంతా కూడా చక్కగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మిల్క్ను వేసుకోవాలి. మనం వాటర్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల మిల్క్ తీసుకోవాలండి. ఈ మిల్క్ దాదాపు హాఫ్ లీటర్ వరకు ఉంటాయి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. పాలను వేడి చేసుకొని తీసుకోవాలండి. పచ్చివి తీసుకుంటే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. పాలను వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మరిగించుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఈ సగ్గు బియ్యం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. చాలా బాగుంటుందండి ఈ పాయసం. ఈ కొలతలతో చేయండి. చాలాసేపటి వరకు కూడా చిక్కబడకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి మీడియం ఫ్లేమ్ పైన 5 మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలండి. మనము సేమియా షుగర్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోని హాఫ్ కప్పు కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలండి. కండెన్స్డ్ మిల్క్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే షుగర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి. ఒక పావు కప్పు వరకు ఎక్కువగా తీసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ కొంచెం తక్కువగా తీసుకున్నాను నేను. ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైన మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలండి. కండెన్స్డ్ మిల్క్ ప్లేస్లో మనము పచ్చికోవనైనా తీసుకోవచ్చండి. ఒక 50 గ్రామ్స్ వరకు పచ్చికోవ తీసుకుంటున్నట్టయితే ఇందాక చెప్పిన విధంగా మనము ఒక పావు కప్పు షుగర్ ఎక్కువగా తీసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పైన ఒక నిమిషం కుక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. అంతే అండి పాయసం రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే సేమియా సగ్గు బియ్యం పాయసం చిక్కబడకుండా ఎలా చేయాలో చూసారు కదండి. మీరు ట్రై చేయండి. ఈ కొలతలతో చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసినట్టయితే మీకు ఎలా కుదిరిందనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.